క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. మియాపూర్ కల్వరీ టెంపుల్ను కవిత సందర్శించారు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్లు కవిత వెంట వచ్చి కల్వరీ టెంపుల్ను దర్శించుకున్నారు. క్రిస్మస్ అంటేనే ప్రేమ, సహనం, శాంతి, సేవ. ఈ క్రిస్మస్ లో మనందరి హృదయాల్లో కూడా మరింత మందిని సంతోషపెట్టడానికి, మన కుటుంబంతో పాటు ఇంకొక పది మందికి సేవ చేయడానికి సహాయపడడానికి, ఇంకొక పది మందిలో తిరుమలని ఇచ్చేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కలవరి టెంపుల్ నేను మొదటిసారి వస్తా ఉన్నాను. ఒక మహాసముద్రాన్ని మనం కనపడుతున్నట్టు, పైగా ఇప్పుడు సమాజంలో నడుస్తున్నటువంటి కరోనా నుంచి జాగ్రత్త తీసుకుంటేనే ఇంత సముద్రంలో ఉంటే మామూలు ప్రయుక్తలు ఊహించలేము. మరి ఈ టెంపుల్ గురించి చాలాసార్లు వినడమే తప్పితే రాలేదు. ఇవాళ చూడడం చాలా సంతోషంగా ఉంది. మీరు కోరుకునేటటువంటి ప్రతి ఒక్క విషయం మీ జీవితాల్లో సంతోషం, సౌఖ్యం నిండాలని చెప్పి ఒక సోదరిగా కోరుకుంటూ, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుకు మన రాష్ట్రానికి, మన దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నటువంటి సతీష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభివృద్ధించాలని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరొకసారి విష్ యు ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మహా హైదరాబాద్.